ఇక కూకట్పల్లి వెళ్దాం. అక్కడ 6 డివిజన్లలో టీఆర్ఎస్ ఆధిక్యత కనబరుస్తోంది. దీంతో పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆలూరి రమేష్ అందిస్తారు. కూకట్పల్లి సర్కిల్ లో ఉన్న 6 డివిజన్లకు సంబంధించినటువంటి ఫలితాలు వెలువడతా ఉన్నాయి. మొత్తం 6 డివిజన్లలో కూడా టీఆర్ఎస్ ఆధిక్యాన్ని చాటుతా ఉంది. పోటాపోటీగా ఉంటుందనుకున్నటువంటి ఫలితం కూడా ఏకపక్షంగా కనిపిస్తా ఉంది. కూకట్పల్లి సర్కిల్ పరిధిలో ఇప్పటికే టీఆర్ఎస్ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటా ఉన్నారు. మీరు ఊహించారా ఎట్లా ఉంటుంది? ఫస్ట్ నుంచి హైదరాబాద్ టాప్ పొజిషన్ మా హైదర్నగర్ అండి. మెజారిటీతో గెలుస్తాం. హైదర్నగర్ అనేది నాన్న శ్రీనివాసరావు గారికి గాంధీ గారికి కంచుకోట. పోయినసారంటే టీడీపీ నుంచి వచ్చినా కూడా నాన్నయ్య గారు ఫస్ట్ నుంచి కూడా 2015 నుంచి కష్టపడుతున్నారు. ఆయన 2009లో కాంగ్రెస్ తరపు నుంచి ఓడిపోయిన సింపతి ఉందండి. ఆ సింపతి కంటే ఆయనకి క్యాస్ట్ అనేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాస్ట్ ఫీలింగ్ లేకుండా ఆయన ఓట్లు వేశారు. అనేక ప్రాంతాల్లో ఉంటారు ఈ చుట్టుపక్కల డివిజన్లు. ఏది చూసుకున్నా కూడా కేవలం ఈ ఒక్క డివిజన్ లో కాదు, ఈ చుట్టుపక్కల 6 డివిజన్లు అన్ని కూడా వేరు వేరు రాష్ట్రాల వాళ్ళు ఇతర రాష్ట్రాల ప్రజలు ఉంటారు. ఇక్కడ పక్షపాతం అనేది లేదండి. ఇది సేఫెస్ట్ జోన్ అండి. అందరూ కూడా వాటర్ ప్రాబ్లం లేదు, మాకు ఎలాంటి సెక్యూరిటీ ప్రాబ్లం లేదు, అంతా కూడా అందరికీ కూడా అనుకూలమైన అభ్యర్థి. ఇట్లా ఏంటి ఈ 4-5 ఏళ్లలో మీకు ఏం అభివృద్ధి కనిపించింది? ఈ రోజు విజయానికి ఇక్కడ టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉండడానికి విజయానికి ఏంటి కారణం ఏంటి? మనిషి వ్యక్తిగతంగా నాన్నే సినిమ వాళ్ళు పిలిస్తే పలిగేటువంటి వ్యక్తి, గాంధీ గారి ఎమ్మెల్యే, గాంధీ గారి అనుచరుడు, అలాగే మేమందరం కూడా గాంధీ గారికి మద్దతుగా ఈ యొక్క అఖండ విజయాన్ని మేము కోరుకుని కష్టపడి చేశాం, గెలిపించాం. ఎట్లా ఉన్నాయి సార్ ఇక్కడ సమస్యల పరిష్కారంలో కానీ, లేకపోతే ప్రజల విషయంలో స్పందన విషయంలో కానీ ప్రభుత్వం తీరు ఎలా ఉంది? చుట్టుపక్కల అన్ని డివిజన్ లో కూడా టీఆర్ఎస్ ఎట్లా ఉంది చెప్పండి, ఎట్లా మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి? ఐఎమ్ ఫ్రమ్ అవుట్ సైడ్ బట్ స్టిల్ ఐ సపోర్ట్ నార్నే యాజ్ ద బెస్ట్ కండిడేట్. ఈస్ట్ ఆర్ వెస్ట్, నార్నే ఇస్ ద బెస్ట్. వై యు ఆర్ సపోర్టింగ్ నార్నే? బికాస్ వీ హావ్ సీన్ హీ ఇస్ వెరీ అప్రోచబుల్. వీ కెన్ అప్రోచ్ హిమ్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్. హీ ఇస్ అవైలబుల్ 24/7, 365 డేస్ ఫర్ ఈవెన్ ఫర్ స్మాల్ థింగ్స్ హీ ఇస్ రెడీ టు హెల్ప్. వీ కెన్ రీచ్ అవుట్ టు హిమ్ ఎనీ టైమ్ వీ వాంట్. ఇతర రాష్ట్రాల ప్రజలు ఎక్కువగా ఉండేటటువంటి ఈ ప్రాంతంలో ఈ 3-4 నియోజకవర్గాల్లో చూస్తున్నట్లయితే టీఆర్ఎస్ ఆధిక్యం కొనసాగుతూనే ఉంది. అయితే బీజేపీ అనూహ్యంగా బీజేపీ చాలా చోట్ల గట్టిపోటీ, కొన్ని చోట్ల గట్టిపోటీ ఇచ్చింది, కొన్ని చోట్ల మాత్రం అనుకున్న స్థాయిలో ఓట్లు సాధించుకోలేకపోయింది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు చూసిన సమయంలో బీజేపీ గట్టి ఫైట్ ఇస్తుంది, మెరుగైనటువంటి ఫలితం ఈ ప్రాంతంలో కూడా రాబడుతుందని ఒక అంచనాలు వచ్చినప్పటికీ కూడా మొత్తంగా బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేసిన తర్వాత మాత్రం ఫలితం చాలా భిన్నంగా కనిపిస్తా ఉంది. చుట్టుపక్కల అన్ని ప్రాంతాలు సెటిలర్స్, ఇతర ప్రాంతాల వాళ్ళు, ఇతర రాష్ట్రాల వాళ్ళు ఎక్కువగా ఉండేటటువంటి ఈ ప్రాంతంలో ఓట్లన్నీ కూడా టీఆర్ఎస్ కే పడ్డాయని ప్రస్తుతం ఉన్నటువంటి ఆధిక్యం చూస్తే మనకు అర్థమవుతుంది. ఇప్పటికే టీఆర్ఎస్ శ్రేణులు సమరాలు ప్రారంభించారు. టపాసులు పేల్చుతూ, స్వీట్లు పంచుకుంటూ వాళ్ళంతా చాలా ఉత్సాహంగా సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ చేశారు. ఇది ప్రస్తుతం కూకట్పల్లి సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి డివిజన్లకు సంబంధించి జరుగుతున్నటువంటి కౌంటింగ్ వివరాలు. ఎన్టీవీ టీం కూకట్పల్లి. ఎస్, ఆలూరి రమేష్ చెప్పినట్టుగా కూకట్పల్లి ఒక రకంగా చెప్పాలంటే దాదాపు ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చి ఇక్కడ ఎక్కువగా నివసించిన వాళ్లే ఉన్నారు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఆంధ్ర ప్రాంతం నుంచి కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి కావచ్చు, గుజరాతీలు అలాగే మహారాష్ట్రీయులు చాలా మంది కూడా అక్కడ ఉంటూ ఉంటారు. ఒక రకంగా జీహెచ్ఎంసీ హిస్టరీని చూసుకుంటే గనక ఆఫ్టర్ బైఫర్కేషన్ తర్వాత కూడా పెద్ద ఎత్తున సెట్టర్స్ అందరూ కూడా ఓ పార్టీకి అనుకూలంగా వేస్తున్నారు. కానీ ఇప్పుడు అభివృద్ధికే పెద్దపీట వేస్తున్నారు. ఒక రకంగా ఇక్కడ కూడా టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ పొలిటికల్ ఫైట్ టఫ్ గా ఉంది. అయినప్పటికీ కూడా ఒక స్పష్టమైన తీర్పిస్తూ ఉన్నారు. ఏదైతే ఉందో మిక్స్డ్ కల్చర్ ఉన్న చోట కూడా ఒక పాజిటివ్ రిజల్ట్ అయితే కనపడుతుంది. ప్రస్తుతం హయత్ నగర్ వెళదాం. హయత్ నగర్ దగ్గర కమల్ సిద్ధంగా ఉన్నారు. కమల్ మరిన్ని వివరాలు అందించడానికి. కమల్, ఎలా ఉంది కౌంటింగ్ సరళి? ఎల్బీనగర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థులు దూసుకుపోతున్నారు. ప్రస్తుతం మనం వడ్డండీడ్ స్కూల్ వద్ద ఉన్నాము. వడ్డండీడ్ స్కూల్లో ఉన్నటువంటి 4 డివిజన్లలో బిఎన్ రెడ్డి డివిజన్ మినహాయిస్తే 3 డివిజన్లలో కూడా బీజేపీ అభ్యర్థులు ముందు వరుసలో ఉన్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు బీజేపీ మన్సూరాబాద్ డివిజన్ అభ్యర్థి కుప్ల నరసింహారెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి ఎంత లీడ్లో ఉన్నారు? 3,000 వరకు అప్రాక్సిమేట్లీ అనుకుంటున్నాం. టోటల్ ఎన్ని ఓట్స్ పోలైనా ఇంకా ఎన్ని ఓట్స్ పెండింగ్ ఉన్నాయి? 14,000 అయినా ఇంకా 12,000 పెండింగ్. ఎట్లా చూస్తారు మీరు ఓటింగ్ సరళిని? మంచిగా ఉంది. అన్ని బూత్లలో మంచి ప్రజలంతా వన్ సైడ్ ఇచ్చిండ్రు. ఎక్కువ ఎక్కడ మీకు లీడ్ వచ్చింది అంటే ఎక్కడ డివిజన్? స్లమ్లని కానీ ఇక్కడ కానీ ముస్లింలు కూడా మాకే ఇచ్చారు. ముస్లిం బస్తీ మొత్తం కూడా మాకు దాదాపుగా
200 లీడ్ వచ్చినట్టుగా కనిపిస్తుంది. అంటే మన్సూరాబాద్ తో పాటు చుట్టుపక్కల కాలనీలలో ఎట్లా ఎట్లా పోలేనే మీకు? అంటే బ్రహ్మాండంగా ఉంది, ఏ రౌండ్ తీసినా మాకే వస్తుంది. బాగుంది. ఎంత ఎంత లీడ్ వస్తుందని మీరు అనుకుంటున్నారు? 5000 వరకు. ఇది మొత్తానికి మన్సూరాబాద్ డివిజన్ బీజేపీ అభ్యర్థి తనకు 5000 పైచిలకు లీడ్ వస్తుందని చెప్పి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి 4 డివిజన్లలో బిఎన్ రెడ్డి డివిజన్ మినహాయిస్తే 3 డివిజన్లలో కూడా నాగోల్, మన్సూరాబాద్, హయత్ నగర్ ఈ 3 డివిజన్లలో కూడా బీజేపీ అభ్యర్థులు దూసుకుపోతున్నారు. అత్యధిక మెజారిటీ దిశగా ముందుకు వెళ్తున్నారు. మొదటి రౌండ్ పూర్తయింది, రెండో రౌండ్ లెక్కింపు జరుగుతుంది. ఇక ఎల్బీ నగర్లో ఉన్నటువంటి 11 డివిజన్లకు సంబంధించి, ఎల్బీ నగర్లో ఉన్నటువంటి 11 డివిజన్లు, మహేశ్వరంలో ఉన్నటువంటి 2 డివిజన్లు, 13 డివిజన్లకు సంబంధించి కేవలం హస్తినాపురం, బిఎన్ రెడ్డి నగర్ డివిజన్లు తెరాస కైవసం కాబోతున్నాయి. టీఆర్ఎస్ ముందుకు ఆధిక్యం దిశగా ముందుకు వెళ్తుంది. ఇక మిగిలిన డివిజన్లన్నింటిలోనూ కూడా బీజేపీ అత్యధిక మెజారిటీ సాధించే దిశగానే వెళ్తుంది. చూడాలి, ఇంకా రెండవ రౌండ్ కౌంటింగ్ నడుస్తుంది. రెండవ రౌండ్ కౌంటింగ్ పూర్తయితే కానీ ఏ అభ్యర్థులకు ఎంత మెజారిటీలో ఉన్నారన్నది కూడా తెలిసే అవకాశాలున్నాయి. వడ్డండి స్కూల్ నుంచి కెమెరా పర్సన్ యాదయ్యతో కమల్ ఎన్టీవీ హైదరాబాద్. ఎస్, కమలిస్తున్న రిపోర్ట్స్ ప్రకారం మనం చూసుకుంటే కనుక దాదాపు ఎల్బీ నగర్ అంటే 4 డివిజన్లలో 3 డివిజన్లు నాగోలు, మన్సూరాబాద్, అలాగే హయత్ నగర్ చూసుకుంటే బీజేపీ అభ్యర్థి లీడ్ కొనసాగుతూ ఉంది. అభ్యర్థితో కూడా ఇంటరాక్ట్ అయ్యాడు కమల్. దాదాపు 5000 పైచిలకు మెజారిటీ వస్తుందని కూడా ఆయన ఎక్స్పెక్టేషన్స్ చెప్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే కనుక ఇటు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ టఫ్ ఫైట్, పొలిటికల్ ఫైట్ మనకు ఖచ్చితంగా కనపడుతూ ఉంది. ఏ పార్టీకి ఆ పార్టీ ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు పెద్ద ఎత్తున వాళ్ళకు హామీలు ఇవ్వడం జరిగింది. ఏదైతే ఉందో మొదట్లో ప్రచార సమయంలో అందరూ కూడా కొంత ఆశ్చర్యానికి కొంత ఆసక్తికి లోనయ్యారు. ఎందుకోసమంటే ఇటు బీజేపీ ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తోంది, పెద్దగా ప్రజలు దానికి అట్రాక్ట్ కారు అనుకున్నారు. కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్నింటినీ కూడా తోసిరాజని ప్రతి చోట కూడా బీజేపీ ఒక టఫ్ ఫైట్ అయితే కనపడుతుంది. ఇది ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఇటు హయత్ నగర్ విషయానికి వచ్చేసరికి నాగోల్, మన్సూరాబాద్, అలాగే హయత్ నగర్ విషయానికి వచ్చేసరికి బీజేపీ అభ్యర్థి లీడ్ కొనసాగుతుంది. ఇక ఓవరాల్ గా ట్రెండ్స్ కనుక మనం చూసుకుంటే కనుక టీఆర్ఎస్ 72 ఆధిక్యం కనపడుతూ ఉంది. అలాగే బీజేపీ విషయానికి వచ్చేసరికి 31 ఆధిక్యం కనపడుతుంది. ఇక ఎంఐఎం విషయానికి వచ్చేసరికి 42 ఆధిక్యం కనపడుతుంది. ఇక కాంగ్రెస్ విషయానికి వచ్చేసరికి 4 ఆధిక్యం కనపడుతుంది. ఓవరాల్ గా చూసుకుంటే కనుక దాదాపు హైదరాబాద్ జిహెచ్ఎంసీ బల్దియా పీఠం టీఆర్ఎస్ దూసుకుపోతూ ఉంది. మనందరికీ తెలుసు దాదాపు ఎక్స్ అఫీషియో సభ్యులు కావచ్చు, 65 వచ్చేస్తే దాదాపు మేయర్ పీఠాన్ని అధిష్ఠించవచ్చు. అయినప్పటికీ కూడా ఫస్ట్ రౌండే కంప్లీట్ అయింది, రెండవ రౌండ్ కౌంటింగ్ ప్రారంభమైంది. ఇక బహదూర్పూర్, షాలిబండ, జహానుమాలో ఎంఐఎం గెలుపు కనపడుతూ ఉంది. దాదాపు చాలా స్థానాల్లో ఎంఐఎం తన సంప్రదాయ ఓటు బ్యాంకును కాపాడుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకోసమంటే దత్తాత్రేయ నగర్ కావచ్చు, అలాగే షేక్పేటలో కూడా కావచ్చు ఎంఐఎం చాలా ఇంపాక్ట్ ఉంటుంది స్పెసిఫిక్ గా చూసుకుంటే కూడా. అలాగే బోలక్పూర్ విషయానికి వచ్చేసరికి కూడా ఎంఐఎం చాలా పగడ్బందీగానే వ్యూహరచన చేసింది. తన ఏవైతే ఉన్నాయో తన సంప్రదాయ ఓటు బ్యాంకును దాదాపు నిలబెట్టుకుందని భావించవచ్చు. ఇక గుడి మల్కాపూర్లో బీజేపీ విజయం దిశగా దూసుకుపోతూ ఉంది. దాదాపు ప్రస్తుతం లీడ్స్ మనం చూస్తూ ఉన్నాము. మళ్ళీ రిపీట్ చేస్తాను, టీఆర్ఎస్ 72 ఆధిక్యం కనబడుతూ ఉంది, అలాగే బీజేపీ 34 ఆధిక్యం కనబరుస్తుంది, ఎంఐఎం విషయానికి వచ్చేసరికి 40 ఆధిక్యం కనబడుతోంది, కాంగ్రెస్ 3. అతిపెద్ద మహానగరంగా ఉన్నటువంటి హైదరాబాద్ ప్రపంచంలోనే అతిపెద్ద మహానగరాల్లో 34వ మహానగరంగా వర్ధిల్లుతున్నటువంటి హైదరాబాద్ జిహెచ్ఎంసీ నగరపాలక సంస్థ ఎన్నికల గ్రేటర్ ఫలితాలను మనం చూస్తూ ఉన్నాము. ఒక టఫ్ ఫైట్ అయితే కనపడుతూ ఉంది, నెట్ టు నెట్ గా కొనసాగుతూ ఉంది. అయినప్పటికీ కూడా అభివృద్ధి అరాచకమా అంటే ప్రజలు అభివృద్ధి వైపే ముందుకు దూసుకుపోతున్నట్టుగా కనపడుతోంది. టీఆర్ఎస్ ఆధిక్యం కనబడుతూ ఉంది. ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి సెకండ్ రౌండ్ కూడా స్టార్ట్ చేశారు కౌంటింగ్. ప్రస్తుతం చిలుకానగర్లో టీఆర్ఎస్ బీజేపీ నెట్ టు నెట్ వెళ్తూ ఉంది. ఎర్రగడ్డలో ఎంఐఎం ఆధిక్యం స్పష్టంగా కనపడుతూ ఉంది. ఇక మనం చూసుకోవచ్చు ఆల్వీ నగర్, వెంగళరావు నగర్, రహమత్ నగర్లో టీఆర్ఎస్ ఆధిపత్యం కనబడుతూ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్ అనగానే భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక, మత సామరస్యానికి ప్రతీక, మోస్ట్ అఫోర్డబుల్ సిటీగా కూడా పేరుంది. అంటే అనేక రకాలైనటువంటి మతాల వాళ్ళు, అనేక రకాలైనటువంటి కులాల వాళ్ళు, అనేక రకాలైన ప్రాంతాల వాళ్ళు, అనేక రకాలైనటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా చాలా కంఫర్టబుల్ గా ఇక్కడ ఉంటూ ఉంటారు. అయినప్పటికీ కూడా ప్రచార విషయానికి వచ్చేసరికి పెద్ద ఎత్తున అప్పట్లో కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా భావించారు. ఎందుకోసమంటే భారీ వర్షాలు వచ్చినప్పుడు
పెద్ద ఎత్తున వరద ముంపుకు గురైంది. మరి విశ్వనగరంగా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి మహానగరం మునిగిపోవడం కావచ్చు, అది పాలకుల వైఫల్యంగా కావచ్చు, చాలా వరకు అన్నారు. కానీ ఆయన ఎప్పటికీ కూడా ప్రజలు ఒక స్పష్టమైన తీర్పు దిశగా అయితే ముందుకు వెళుతూ ఉన్నారు. ప్రజెంట్ ట్రెండ్స్ చూసుకుంటే కనుక టీఆర్ఎస్ లీడ్ కొనసాగుతూ ఉంది, మనకు కనపడుతూ ఉంది. ఇక బీజేపీ కూడా పెద్ద ఎత్తున స్టార్ క్యాంపెయినర్లందరినీ కూడా దింపింది. అటు కేంద్ర మంత్రుల దగ్గర నుంచి అలాగే ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా వచ్చి పెద్ద ఎత్తున హైదరాబాద్ లో ప్రచారం నిర్వహించారు. భారతదేశ చరిత్రలోనే కని విని ఎరుగని రీతిలో నగరపాలక సంస్థ ఎన్నికలు జరిగాయనుకోవచ్చు. ఎందుకోసమంటే బీజేపీ ఒక వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళింది. ఇటు హిందీ రాష్ట్రాలలో అలాగే ఏదైతే ఉందో నేషనల్ వైడ్ ఒక మెజారిటీతో కొనసాగుతూ ఉంది. దాదాపు హిందీ రాష్ట్రాలని కైవసం చేసుకున్న ఇటు వచ్చేసరికి సౌత్ విషయానికి వచ్చేసరికి తెలంగాణలో ఎలాగైనా సరే పాగా వేయాలన్న ఒక రూట్ లెవెల్ సోషల్ ఇంజనీరింగ్ అయితే స్పష్టంగా కనపడుతూ ఉంది. అలాగే హిందూ ఓట్ పోలరైజేషన్ లో కూడా కొంతవరకు సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకోసమంటే ప్రచారం జరిగే సమయంలో పెద్ద ఎత్తున ప్రజలు కావచ్చు, అలాగే రాజకీయ విశ్లేషకులు కావచ్చు, అలాగే మేధావులు కావచ్చు, అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకోసమంటే ఒక స్థానికంగా జరిగేటువంటి ఎన్నికలకు ఇంత ఎక్స్ట్రీమ్ హైప్ ఎందుకు వస్తోంది? ఇలా జాతీయ స్థాయి నాయకుల దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రుల వరకు వీళ్ళందరూ ఎందుకు ప్రచారానికి వస్తున్నారు? సహజంగా జీహెచ్ఎంసీ ఎన్నికలంటే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి సిట్టింగ్ కార్పొరేటర్లకు సంబంధించిన పనితీరు రెఫరెండంగా జరగాలి. కానీ ఇక్కడ పొలిటికల్ ఫైట్ కి దారితీశాయి. ఒక రకంగా చెప్పాలి అంటే అది ఇటు మతానికి సంబంధించినటువంటి ప్రచారాలు కావచ్చు, లేకపోతే అమలుకు సాధ్యం కానటువంటి హామీలు కావచ్చు. వీటన్నిటిని చూసుకుంటే కనుక నగర ప్రజలే నివ్వెరిపోయారు. ఒక రకంగా పోలింగ్ జరిగే డే చూసుకుంటే మందకొడిగా సాగింది. ఉదయం నుంచి 4 గంటల తర్వాత మాత్రం ఊపందుకుందనమాట. పెద్ద ఎత్తున మీడియా కూడా ప్రచారం చేసింది. ప్రజాస్వామిక హక్కు, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు, మీరందరూ కూడా వచ్చి ఓటు వేయాలని. అయినప్పటికీ తగ్గిన ఏదైతే ఉందో పోలింగ్, అది ఎవరికి అనుకూలిస్తుంది అనుకున్నారు. కానీ గతానికి భిన్నంగా 46.6% పోలింగ్ నమోదైంది. వాటన్నిటికీ సంబంధించినటువంటి ఫలితాలు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ట్రెండ్స్ చూస్తూ ఉంటే కనుక అభివృద్ధి అరాచకమా అంటూ సీఎం కేసీఆర్ ప్రజలకు ఒక పిలుపునిచ్చారు. దాన్ని మనకు స్పష్టంగా కనపడుతూ ఉంది. కొంతవరకు లీడ్స్ చూస్తూ ఉంటే కనుక టీఆర్ఎస్ 71 స్థానాల్లో కనపడుతోంది. అలాగే బీజేపీ వచ్చేసరికి 35 ప్రస్తుతం లీడ్ కనపడుతూ ఉంది. ఇది ఓవరాల్ గా చూసుకుంటే కనుక నగరపాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి జీహెచ్ఎంసీ ఫలితాలకు సంబంధించినటువంటి ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయ్యేటప్పటికి వచ్చేటువంటి రిజల్ట్ ఇది. ఇక గ్రేటర్ హైదరాబాద్ విషయానికి వచ్చేసరికి పెద్ద ఎత్తున దాదాపు 19 లక్షల ఎకరాల్లో విస్తరించినటువంటి అతిపెద్ద నగరంగా చెప్పుకోవచ్చు. 74 లక్షల మంది ఓటర్లతో అలాగే మిక్స్డ్ కల్చర్ గా ఉన్నటువంటి ఏదైతే ఉందో హైదరాబాద్ లో మాస్ పీపుల్ అంతా కూడా టీఆర్ఎస్ వైపే ఉన్నారు. ఏవైతే ఉన్నాయో క్లాస్ కావచ్చు, ఎడ్యుకేటెడ్ కావచ్చు, ఇంటెలెక్చువల్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా బీజేపీ వైపు ఉన్నారు అనేందుకు కనపడుతూ ఉన్నాయి. మనకు ఏవైతే ఉన్నాయో మన రిపోర్టర్స్ ఇస్తున్నటువంటి రిపోర్ట్స్ ని బట్టి చూసుకుంటే కనుక ఒక్కొక్క డివిజన్ లో వచ్చేసరికి దాదాపు ఇప్పుడు ఇందాక హైట్ నగర్ విషయానికి వచ్చాము, అలాగే మన్సూరాబాద్ విషయానికి వచ్చాం, నాగోల్ విషయానికి వచ్చాం. అక్కడ చూసుకుంటే కనుక బీజేపీ లీడ్లో కొనసాగుతూ ఉంది. అలాగే మల్కాజ్గిరి ఇటు సైడ్ చూసుకుంటే కూడా దాదాపు యూత్ అంతా కూడా ఏదైతే ఎడ్యుకేటెడ్స్ అంతా కూడా బీజేపీ వైపు ఉన్నారు అనుకోవడానికి ఈ ప్రస్తుతం వస్తున్నటువంటి లీడ్స్. కానీ ఇది ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయ్యేటప్పటికీ మనకు కనపడుతున్నటువంటి ట్రెండ్స్ మాత్రమే. దీన్ని ఫైనల్ గా మనం చెప్పాల్సిన అవసరం అయితే లేదు. కానీ ప్రస్తుతానికైతే టీఆర్ఎస్ అభివృద్ధి మంత్రం అయితే ఏదైతే ఉందో అది వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. 71 లీడ్ అయితే మనకు కనపడుతూ ఉన్నాయి.